ట్రోల్స్ విషయానికి వచ్చేసేసరికి మీ మీద ట్రోల్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు, ఆడుతున్నారు, కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ మీ పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ప్రియా గారి మీద కూడా ట్రోల్స్ చేయడం జరిగింది. అది మీకు తెలుసో లేదో తెలియదు, చాలా మీ మ్యారేజ్ వీడియోస్ బయటకు రావడం కావచ్చు, లైక్ ప్రియా గారిని బాడీ షేమింగ్ చేసిన వీడియోస్ కూడా చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి. దాని మీద మీరు ఏం చెప్తారు అసలు? ఉమెన్ ఈజ్ లైక్ ఎ టెంపుల్. ఈ ఈ వరల్డ్ని క్రియేట్ చేసింది ఒక ఉమెన్, అండ్ ఈ వరల్డ్ రన్ అవుతుంది ఒక ఉమెన్ మీద. సో ఒక ఉమెన్ మీద వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే దట్ మీన్స్ హౌ స్టూపిడ్ దే ఆర్, హౌ స్టూపిడ్ దేర్ మైండ్ సెట్ ఈజ్ అనేది అక్కడే అర్థమైపోతుంది. అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ నో చాలా చేంజెస్ అవుతాయి ఒక ఉమెన్ బాడీలో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అండ్ నాలాంటి మైండ్ సెట్ని, అంటే అంత నెగిటివ్ ఉన్న మైండ్ సెట్ని ఆవిడ నన్ను జీవితాంతం యాక్సెప్ట్ చేసిందంటే లుక్ హౌ బ్యూటిఫుల్ షీఈస్ అండ్ హౌ హౌ బ్రాడ్ మైండెడ్ షీఈస్. సో అలాంటి మెచ్యూర్డ్ బ్రాడ్ మైండెడ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సనాలిటీని ప్యూర్ సోల్ని అర్థం చేసుకోలేదంటే అది వాళ్ళ కర్మ. మీది స్టార్టింగ్ డే ఏవి వేసినప్పుడు కూడా ఎందుకు మీరు డివోర్స్ అయిందని చెప్పడం, దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరం బానే ఉన్నాం, తను నా బంగారం, తనే నాకు సపోర్ట్ చేసింది అని చెప్పడం, ఎందుకు డివోర్స్ అని చెప్పడానికి? లేదండి, నేను డివోర్స్ అని చెప్పలేదు. నేను ఇండియాకి వచ్చేసి అని అన్నది అనేసి అన్న, యాక్చువల్ గా ఏం చెప్పానంటే నేవీలో మొత్తం త్రూ లైక్ హౌ నేను ప్రియా ఎందుకు నేను ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది అనేది మొత్తం చెప్పాను. బట్ కాకపోతే ఏవీ ఏం చేశానంటే వాళ్ళు మొత్తం నా గురించి చేయలేరు కాబట్టి నా గురించి చెప్తూ వెళ్తే కనుక 2 గంటలు అవుతుంది. సో వాళ్ళు ఏవీలో ఓన్లీ 2 మినిట్స్ చూపించాలి కాబట్టి ఎంతవరకు కట్ చేయాలి అంతవరకు కట్ చేశారు. నాకు తెలియదు ఏవీలు ఇంతవరకు ఇట్లా కట్ చేశారని చెప్పి. సో తల లేదు, తోకా లేదు, మొండెం ఒకటి వేసేసరికి అక్కడ అది అలా ఎన్నింది. నేను ఇండియాకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నా వీసా ఇష్యూస్ వల్ల. నాకు వీసా రాలేదు, నాకు జాబ్ ఇంకా రావట్లేదు, నేను ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. ఎవ్రీ టైం నేను చాలా అరిచేవాడిని, నాకు ఇంకా రావట్లేదు, నాకు పాప పుట్టింది, ఇప్పుడు కూడా నేను ఎర్న్ చేయకపోతే ఎట్లా అని చెప్పి ఆ ఇష్యూస్ మీదే నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. ఆ రావడం రావడము మా ఇద్దరి మధ్య సైలెన్స్ అనేది వచ్చేసింది. నౌ ఇట్ ఇస్ బ్రేక్డ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. అంటే మీ మధ్య అలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకు ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో చూసిన వాళ్ళందరికీ అరే నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేకపోతే నిజంగానే డివోర్స్ అయిపోయాయా అని కొంచెం చాలా వరకు మెదడులు తొలిచేసే ప్రశ్నలు ఇవన్నీ. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిటీ, ఎవ్రీ మ్యారేజ్ లైఫ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ అండ్ థింగ్స్ అనమాట. చిన్న చిన్న కొట్లాటలు ప్రతి మధ్య ప్రతి మ్యారేజ్ లైఫ్ లో ఉంటుంది, అది చాలా కామన్. బట్ విడిపోయేంత లెవెల్లో అయితే ఏది లేదు. బట్ నేను అది ఒకవేళ అట్లా చేసి ఉంటే కనుక నేను ఏవీలో చెప్పిన తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ది హౌస్ లోనే చెప్పేసాను లైక్ నాకు ప్రియా అంటే చాలా ఇష్టం అది. నాకు తెలియదు దట్ ఏవీలో అంతవరకే కట్ అయిందని చెప్పి. నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏవి ఇట్లా కట్ చేశారు అండ్ తన గురించి ఇట్లా నెగిటివ్ అయింది అని చెప్పి. సో బట్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మీ సిస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూ తర్వాత మీరు బిగ్ బాస్ హౌస్ లో మా అమ్మగారిని నేను కట్టకట్ట పేర్చుకొని మేము కార్యక్రమం చేసుకున్నాము అని, బట్ మీ సిస్టర్ వచ్చేసరికి ఒక మాట అన్నారు ఏంటి అంటే కట్టకట్ట పేర్చుకునేంత సిచ్యువేషన్ లో మేము లేము, తను ఎందుకు అలా చెప్పాడో మాకు తెలియదు అని. అంటే అర్థం కాలేదు, అర్థం కాని విషయం ఏంటి అంటే చాలా వరకు మీరు అబద్ధం చెప్తున్నారా, ఈవిడ అబద్ధం చెప్తున్నారా, కన్ఫ్యూజన్ లో పడిపోయారు అందరూ. సింపుల్ అండి, ఎన్ నెంబర్ కొన్ని ఇయర్స్ మేము హాస్పిటల్లో మా మమ్మీకి మేము మెడికేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో హాస్పిటల్ ఈ రోజులో మనం మామూలుగా ఒక రోజు అడ్మిట్ అయితే 20,000 బిల్లు మన చేతిలో పెడతారు. సో కొన్ని ఇయర్స్ మేము చేసామంటే కనుక ఎన్ని లాక్స్ మాకు అయి ఉంటుంది ఆలోచించండి.